యశగ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం. నేను వారికి చేయని నిబంధన ఇది. దేవుడు అంటున్నాడు మనతో, నేను వారితో చేయు నిబంధన ఇది. నీ మీదనున్న నా ఆత్మయు, ఆ నిబంధన ఏంటంటే నీ మీదనున్న నా ఆత్మ, నేను నీ నోట నుంచిన మాటలను, నేను నీ నోట నుంచిన మాటలను, నా మాటలను నీ నోట నుండియు, నీ నోట నుండియు నీ పిల్లల నోట నుండియు, నీ పిల్లల నోట నుండియు నీ పిల్లల పిల్లల నోట నుండియు, పిల్లల పిల్లల నోట నుండియు ఈ కాలము మొదలుకొని, ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడు తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత గొప్ప నమ్మకం దేవునికి మన మీద ఉంది అనేది ఈ వాక్యంలో మనకు కనబడుతుంది. నేను వారితో చేయి నిబంధన ఇది, ఒక నిబంధన చేశాను నా పిల్లలతో. ఆ నిబంధన ఏంటంటే నేను ఆత్మ ఇచ్చాను వాళ్ళకి. బాప్తిసం పొందారు, ఆత్మను పొందారు, ఆ తర్వాత వాక్యాన్ని ఇచ్చాను వాళ్ళకి. నేను నీ నోట నుంచిన మాటలు ముఖ్యం, బైబిలు. ఆత్మనిచ్చాను, నా వాక్యాన్ని వారి నోటనే ఉంచాను. నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత గొప్ప నమ్మకం ఉండ మన మీద. నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల్ని సండే స్కూల్కి పంపుతున్నారు, కేవలం కానీ నీ పిల్లల నోట ఆ మాటలు ఉండాలట. ఎంతకాలం ఉండాలి? ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. నీ పిల్లల నోటి మాటలు నిజంగా అండి. ఈరోజు పిల్లలు ఈ సెల్స్ వచ్చిన తర్వాత అలాగే రకరకాల ఆటలు ఆడుకోవడానికి పిల్లలు వాళ్ళ కాలాన్ని పాడు చేసుకున్నప్పుడు తల్లిదండ్రులు చూసి నిమ్మక నీరెత్తినట్టు కూడా లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోతున్నారండి. పిల్లలు ఆడుకుంటున్నారు, సెల్ నాలెడ్జ్ వచ్చేసింది పిల్లలకి. నా పిల్లలు ఎంత గొప్పవాళ్ళు అనుకుంటున్నారండి. పిల్లలు దేవుని మాటలతో వాళ్ళ నోట, వాళ్ళ మీద దేవుని ఆత్మ, వాళ్ళ నోట దేవుని మాటలు ఎల్లప్పుడూ ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. నిజంగా అంటే ఒక రకంగా మన పిల్లలు కనీసం వారంలో ఆదివారం అయినా వచ్చి దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారండి. జ్ఞానం కూడా ఎంతో స్ట్రిక్ట్గా టీచర్స్ వాళ్ళకి బోధిస్తున్నారు పాఠాలన్నీ. వారి నోటను ఉండాలి కదా, వారి నోటను ఉండాలి, వారి నోటను ఉండాలి. ఆ దేవుని మాటలు ఉండాలంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి వాక్యం చెప్పాలి. మనం అలా చెప్పలేకపోతున్నాం. చర్చిలో సండే స్కూల్లో ఆదివారం మాత్రమే చెప్పగలరు టీచర్స్. మరి మిగతా రోజుల్లో తల్లిదండ్రులు ఇంటి దగ్గర చెప్పగలుగుతున్నారా? టీచర్స్ చెప్పేదానికంటే తల్లిదండ్రులే ఎక్కువగా చెప్పాలండి పిల్లలకి. ఎందుకంటే ఎక్కువగా పిల్లలు వాళ్ళ దగ్గరే ఉంటారు కనుక. ఎక్కువగా పిల్లలు వాళ్ళ దగ్గరే ఉంటారు. తల్లిదండ్రుల దగ్గరే పిల్లలు ఉంటారు కనుక పిల్లలకి చెబుతుండాలి.
యశగ్రంథం 44 అధ్యాయం 26 వచనం. యశగ్రంథం 44 అధ్యాయం 26 వచనం. నేను నా సేవకుని మాట రూఢిపరచుకొనెను. నా మాటలు మీ నోట ఉంటే, నా ఆత్మ మీ మీద ఉంటే, నా ఆత్మ మీ మీద ఉన్నా, నా మాటలు మీ నోట ఉన్నా, అప్పుడు మీరు నా సేవకులు అవుతారు, నా పనిలో పాలిభాగస్థులు అవుతారు. అలా పాలిభాగస్థులైన మీకు ఏ వరం ఇస్తున్నానో తెలుసా? నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. వాళ్ళ నోట నుండి ఏ మాట వచ్చినా ఆ మాటను నేను జరిగించి తీరుతాను అని మాట ఇచ్చాడండి. అబ్బా, ఎంత గొప్ప వరం అంటే దేవుడిచ్చింది. మీ నోట నా మాట ఉంటే, మీ మీద నా ఆత్మ ఉంటే, నా సేవకుడు అనిపించుకునే నీవు నీ నోట ఏ మాట వచ్చినా అది నేను ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాను. ఎంత గొప్ప దేవుడండి మన పట్ల. అంటే మనం దేవుడు మాట వింటేట దేవుడు మన మాట కూడా వింటాడట. దేవుడు మన మాట వింటాడు. ఎంత గొప్ప సంగతి అండి. మనుషుల మాటలు దేవుడు వింటున్నాడు అంటే రూఢిపరుస్తానన్నాడు. కన్ఫర్మ్, పర్మనెంట్గా మీ నోట ఏ మాట వచ్చినా. మా పిల్లలు ఎక్కువగా నన్ను అంటూ ఉంటారండి, బాబు మీరేమనకండి బాబు, అది జరిగిపోద్ది అని భయపడుతుంటారు. అట్లా ఎప్పుడు నాతో అంటున్న మాటలు అవి. మీరు దయచేసి ఏమనకండి, అవి రూఢిపరచబడుతున్నాయని భయపడతారు. తప్పు చేసినప్పుడు దీనివల్ల ఇది జరుగుతుంది, తప్పు చేసినప్పుడు దీనివల్ల ఈ హాని జరుగుతుందని చెప్తానండి. వాళ్ళు పట్టించుకోరు. యాభై ఒకటో అధ్యాయం 16 వచనం. యశగ్రంథం 51 అధ్యాయం 16 వచనం. నేను ఆకాశములను స్థాపించినట్లును. నేను ఆకాశాలను స్థాపించాను. ఆకాశ మహాకాశాలను నేనే కదా మరి చేశాను. అవన్నీ స్థాపించాను కదా అవన్నీ. భూమి పునాదులను వేయినట్లును. భూమి పునాదులు కూడా మరి నేనే కదా వేశాను. భూమి పునాదులు వేశానుగా. ఆకాశములను స్థాపించిన వాడని నేనే. మీరున్న లోకానికి పునాదులు వేసిన వాడని నేనే. నా జనము నీవే అని. నా జనము నీవే అని. మీరే అని సీయోనుతో చెప్పున్నట్లును. దేవునితో చెప్పునట్లు నీ నోట నా మాటలు ఉంచి. నీ నోట నా మాటలు ఉంచి. మీ నోట నా మాటలు ఉంచి. మీ నోట నా మాటలు ఉంచి. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుని మాటలు ప్రకటించే వారి కట్టాలి. చిన్నవాళ్ళు కాని పెద్దవాళ్ళు కాని పాటలో విన్నారు కదా, దేవుని మాట ప్రకటించే వాళ్ళకి. నేను ఎవరనుకుంటున్నారు, ఆకాశములను స్థాపించిన వాడను. నన్నేమనుకుంటున్నారు, భూమిని పునాదులను పునాదులు వేయునట్లును వేసిన వాడను. నా జనము నీవే అని సీయోనుతో చెప్పున్నట్లు. నా జనులు మీరే అని నేను మీతో చెప్పాలి. నీ నోట నా మాటలు ఉంచి. అందుకోసం మీ నోట నా మాటలు ఉంచి. నా చేతి నీడలో నిన్ను కప్పాను. ఆయన మాటలు నేర్చుకోమని ఎన్ని మాటలండి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. నా మాటలు నేర్చుకోవాలి, నేను నోట ఉండాలి, నా ఆత్మ నీ మీద ఉంది, నేను నిన్ను స్థిరపరుచుకున్నాను, నా సేవకునిగా చేసుకున్నాను. చంటి పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం అండి ఇది. నువ్వేదింటే అది జరుగుతుంది అంటున్నాడు. నా మాటలు నీ నోట ఉంటే
నా హస్తముతో నిన్ను కప్పుకుంటాను, దాచుకుంటాను, భద్రపరుచుకుంటాను అంటున్నాడు దేవుడు. ఎంత ప్రేమ అండి! ఆయన మాటలు విన్నవారు, ఆయన మాటలు నేర్చుకున్నవారు, ఆయన మాటలు చెప్పేవాళ్ళు దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, అభిమానిస్తున్నాడో చూడండి. దేవుని మాటలు నేర్చుకునేవారు ఊరకనే కాదండి, ఎంతో గొప్పవాళ్ళు అయిపోతారు వాళ్ళు. వాక్యాన్ని నేర్చుకుని బోధించేవాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు అవుతారు. దేవుడు చెప్పిన మాటలు అవన్నీ. 55వ అధ్యాయం 10వ వచనం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం యెషయా గ్రంథం. వర్షమును హిమమును ఆకాశము నుండి, ఆకాశము నుండి మంచు వర్షము పడుతుందా? ఆకాశము నుండి భూమి మీద మంచు వర్షం వస్తుందా? వస్తుంది. అలాగే భూమిని తడిపి విత్తువానికి, భూమిని తడుపుతున్నావా? భూమిని తడపడం వల్ల విత్తువాడు ఏం చేస్తున్నాడు? విత్తనమును, విత్తనము విత్తువాడికి విత్తనము, భుజించువానికి ఆహారం, భుజించువానికి ఆ విత్తనం పండి భోజనం, అది చిగిర్చి వర్ధిల్లునట్లు, అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే అలాగే నా నోట నుండి వచ్చు వచనము, నా నోట మీ నోట పెట్టిన నా మాటలన్నీ, నా నోట నుండి వచ్చిన మాటలు మీ నోట పెట్టిన నేను నిష్ఫలముగా అవి రావు. మీ నోటకేస్తే, నా మాటలు మీ నోట పెడితే నిష్ఫలముగా నా యొద్దకు మరల జరగని ఉండవు. మీ నోట, మీ నోట నుండి వచ్చిన మాట జరగకుండా ఉండదు. అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, అది నాకు అనుకూలమైన నా ఇష్టాన్ని నెరవేర్చేదిగా ఉంటుంది. నేను పంపిన కార్యమును సఫలము, నేను ఏ పని చేయమన్నానో ఆ మాటలు ఆ పని జరిగించి తీరుతాయి. దేవుని మాటలండి, మీరు వింటున్న మాటలు ఇవేనండి. ఈ మాటలు కేవలం వినేవారుగా ఉండకండి. చంటి బిడ్డల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, పిల్లలు పిల్లల వరకు తరతరాలు ఈ మాటలు మీ పిల్లలకు చెప్పమన్నాడు. నేను నీ నోట నుంచిన మాటలను, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా చెప్పుచున్నాడు. మరి నా కుమార్తె పిల్లలు దేవసుందర్ కానీ, విప్లవశాలను కానీ వాళ్ళు పెట్టినదండి రిఫరెన్సు. హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత కానీ, వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఇలాంటి రిఫరెన్స్లు పెడతారు. వాళ్ళ మాటలు చిన్న నోర్లు, చిన్న నోర్లు వాళ్ళవే. దేవుని మాటలు చెప్తూ ఉంటారు వాళ్ళు. ఎంత ఆనందం! పిల్లలు ఆడుకుంటే సరదా పడతారు, తల్లిదండ్రులు నవ్వుకుంటే సరదా పడతారు, కథలు చెప్పుకుంటే సరదా పడతారు, చదువుకుంటే సరదా పడతారు. కానీ దేవుని వాక్యం నేర్చుకుంటున్నారా? మీరు నేర్పిస్తున్నారా పిల్లలకి ఇంటి దగ్గర? ఇప్పుడో ఆదివారం 1:30, 8:00 నుంచి 9:30 వారానికి ఒక్కరోజు ఆదివారం 1:30 చెప్తే సరిపోతుందా వాళ్ళకి వాక్యం? చాలదండి, ప్రతిరోజు చెప్పారండి. ఆయన మాటలు వారి నోట ఉంచాలి మీరు ప్రతిరోజు. ప్రతిరోజు 15 రోజులండి వాళ్ళు, 15 రోజులు మీటింగ్స్ ముందు ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టుకున్నారు కదా పిల్లలు మీటింగ్స్లోనూ. అన్నీ సైంటిఫిక్వేనండి, అన్నీ నేను రాసిన సైంటిఫిక్ ఫిక్షన్స్ అండి అవన్నీ. పిల్లలు నిజంగా వాళ్ళ టీచర్స్ జోహార్లండి వాళ్ళకి నేర్పించిన విధానం. మరి జాన్సన్ పర్యవేక్షణలో జరిగిన దానికి వాడిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎప్పుడు నిజంగా పిల్లలు వాళ్ళు చిన్న నోళ్ళతో వాళ్ళు మాట్లాడుతుంటే దగ్గరకు వచ్చి చూసేవాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి పిల్లలు ఎంత చక్కగా చెప్తున్నారు అని. కాకమ్మ కథలు కావు,
మహాజ్ఞాన సంగతుల బైబిల్ నుండి శాస్త్రం చెప్పకముందే బైబిల్ చెప్పింది అని సైన్స్ కళ్ళు తెరవకముందే బైబిల్ చెప్పేసింది అని పిల్లలు వాళ్ళ చిన్న నోళ్ళతో చిన్న తలకాయలతో మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారండి అందరూ. 15 రోజుల పర్యవేక్షణలోనే అంతగా గొప్పవాళ్ళైతే 15 రోజుల పర్యవేక్షణ అంటే 15 రోజులు పాపం జాన్సన్ టీచర్స్ చాలా కష్టపడ్డారండి ఆ పిల్లల కోసం. ఇప్పటికీ ఆశ్చర్యమేనండి వాళ్ళు నోరు తిరగడం సైంటిఫిక్ వర్డ్స్ కదండి అవన్నీ సైన్స్ మాట్లాడండి ఇంగ్లీష్లోనో హిందీలోనో తెలుగులోనో వాటే వండర్ఫుల్ చిల్డ్రన్ అండి వాళ్ళు మన పిల్లలు. అందుకంటున్నాడు నీ మీద ఉన్న నా ఆత్మ నేను నీ నోట నుండి నేను నీ నోట నుంచిన మాటలు నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ మాటలు ఎప్పుడు తొలగిపోకుండా మర్చిపోకుండా పిల్లల్లో ఉండిపోవాలి పెద్దల్లో ఉండిపోవాలి. నేర్పించండి బాగా పిల్లలకి ఇంటి దగ్గర కూడా బాగా నేర్పించండి ఖాళీగా ఉండకండి ప్రేమతో కూర్చోబెట్టండి మంచి మంచి సంగతులు బోధించండి. ఏ సంగతులు బోధించాలో తెలియకపోతే ఆదివారం వాళ్ళ టీచర్స్ని కలవండి. ఆదివారం చర్చకొస్తారు కదా మీరు మరి మీ పా పిల్లల టీచర్ ఎవరో అడగండి చెప్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అమ్మా ఈ వారంలో నన్ను ఏం చెప్పమంటావు అమ్మా నా పిల్లలకని అడగండి తల్లిదండ్రులారా అవి చెప్పండి. పిల్లలు బాగా ఉంటారు 15 రోజులకి పాండిత్యం వచ్చింది వాళ్ళకి. ఆర్కే బీచ్ మీటింగ్స్లో అండి నిజంగా దప్పిగున్నారు రోగగ్రస్తులు అయిపోయారు పిల్లలందరూనండి. ఎండ కదండి ఎండ వలన విశ్రాంతి లేకపోవటం వలన ఎన్నో రోజులు వాళ్ళు మరి అలిసిపోయారండి నేర్చుకోవటంలో ఆ బొమ్మలు చేయటంలో జబ్బైపోయారండి పిల్లలందరూ పెద్దలు కూడా. నిజంగా దేవుని వాక్యం కోసం మీరు అలాగే కష్టపడితే నీ మాట రూఢి చేస్తాడు ఆయన నువ్వు ఏదంటే అది చేసి తీరుతాడు ఆయన. చివరిగా ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 10వ వచనం ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 10వ వచనం నీవు జాగ్రత్త పడుము నీవు కన్నులారా చూచిన వాటిని మరువకుండునట్లు అవి నీ జీవితకాలం అంతా నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. నీ కుమారులకు నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడని యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా. చూసారా దేవుని సన్నిధిలో నిలబడే స్థాయి నీకు వచ్చింది అంటే ఏమన్నాడంటే నీకు నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించండి నేర్పించండి. ఇంటి దగ్గర తల్లిదండ్రులారా మీ పిల్లలకు నేర్పించండి. ఏమి నేర్పించాలో తెలియకపోతే వారి సండే స్కూల్ టీచర్స్ని కలిసి ఏమి నేర్పించాలో అడగండి. వాళ్ళు గొప్పవాళ్ళు కావాలి వాళ్ళ మీద దేవుని ఆత్మ ఉండాలన్నా వాళ్ళ నోట దేవుని మాట నిలవాలన్నా వాళ్ళు అనుకున్నది జరిగి తీరాలన్నా మీరు ఇవి చేసి తీరాలరా తప్పదు. గాడ్ బ్లెస్ యూ.